హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏఎం దునియా ఛానల్ మీ పాన్ కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానం చేశారా లేకుంటే వెంటనే ఆ పనిని పూర్తి చేయండి లేని పక్షంలో అది పని చేయకుండా పోయే అవకాశం ఉంది ప్రస్తుతం దాదాపు పద్దెనిమిది కోట్ల పాన్ కార్డులు ఆధార్ కార్డుతో అనుసంధానం కాలేదని ఆదాయ పన్ను శాఖ వారు తెలియజేశారు వచ్చే ఏడాది మార్చి ముప్పై ఒకటి వరకు ఆధార్తో ఈ పాన్ కార్డులు అనుసంధానం చేయకపోతే ఇవన్నీ పని చేయకుండా పోతాయి ఒకవేళ మీరు లింక్ చేయకపోతే భారీ జరిమానా అనగా దాదాపు పదివేల రూపాయల వరకు ఫైన్ వేయవచ్చు అయితే పాన్ కార్డును ఆధార్ కార్డుతో ఎలా లింక్ చేయాలి అని పూర్తి వివరాలు తెలుసుకునే ముందు దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే వీడియోను లైక్ చేయడం మర్చిపోవద్దు ఆధార్ కార్డ్తో పాన్ కార్డ్ నెంబర్ను సులభంగానే అనుసంధానం చేసుకోవచ్చు ఆన్లైన్లోనే ఈ రెండింటిని లింక్ చేసుకునే ఆప్షన్ అందుబాటులో ఉంది అయితే ఇది అందరికీ వర్తించదు ఆధార్ మరియు పాన్ కార్డులలో వివరాలు వేరువేరుగా ఉంటే అప్పుడు ఆన్లైన్లో రెండింటిని లింక్ చేసుకోవడం వీలు కాదు ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూపిస్తున్నటువంటి వెబ్సైట్లో ఫస్ట్ వచ్చి పాన్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి ఆ తర్వాత ఆధార్ నెంబర్ను కంపల్సరీగా ఎంటర్ చేయాలి నేమ్ యాజ్ పర్ ఆధార్ ఆధార్ కార్డులో నేమ్ ఎలా ఉందో అలాగే యాజ్ ఇట్ ఈస్ అక్కడ టైప్ చేయాలి అలా చేసిన తర్వాత ఐ హ్యావ్ ఓన్లీ ఇయర్ ఆఫ్ బర్త్ ఇన్ ఆధార్ కార్డు ఒకవేళ మీ ఆధార్ కార్డులో ఇయర్ మాత్రమే ఉంటే అక్కడ టిక్ మార్క్ ఇవ్వాలి లేదు కంప్లీట్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే అక్కడ టిక్ చేయవలసిన అవసరం లేదు ఆ తర్వాత ఐ అగ్రి టు వేల్డ్ డేట్ మై ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అనే దాని మీద కూడా మనం టిక్ చేయవలసి ఉంటుంది ఇక్కడ క్యాప్చా కోడ్ అనేది ఉంటుంది ఆ క్యాప్చా కోడ్ను మనం కింద ఎంటర్ చేసిన తర్వాత డైరెక్ట్గా మనం లింక్ ఆధార్ కార్డ్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది లేకుంటే మనం ఇక్కడ ఒకవేళ ఇక్కడ చూడండి రిక్వెస్ట్ ఓటీపీ అనే ఆప్షన్ కూడా ఉంది దాన్ని టిక్ మార్క్ ఇచ్చి లింక్ ఆధార్ కార్డ్ కొట్టినప్పుడు ఆ మొబైల్ నెంబర్ కూడా ఎంటర్ చేసి లింక్ ఆధార్ చేసుకోవచ్చు అయితే ఫ్రెండ్స్ ఇది మొత్తం ప్రాసెస్ అయిన తర్వాత మనకు ఆధార్ కార్డ్ లింక్ అనేది మనకు ఈజీగా టు యువర్ ఆధార్ అండ్ పాన్ కార్డ్ లింకెడ్ సక్సెస్ఫుల్ అని వచ్చేస్తుంది ఒకవేళ మీరు లింక్ అయిందా లేదా చెక్ చేసుకోవడానికి ఇక్కడే మనకు ఈ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఫ్రెండ్స్ దీని మీద పాన్ కార్డ్ మరియు ఆధార్ కార్డ్ నెంబర్స్ రెండు ఎంటర్ చేసి వ్యూ లింక్ ఆధార్ స్టేటస్ అని క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా మనకు ఆధార్ కార్డ్ లింక్ అయిందా లేదా అనే స్టేటస్ మనకు ఈజీగా చూపిస్తుంది ఒకవేళ మీ ఆధార్ కార్డ్లో ఏదైనా మిస్టేక్ సపోజ్ మీ నేమ్ కానీ మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఏదైనా మిస్టేక్ ఉంటే నేను ఈ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఫ్రెండ్స్ మీరు ఎన్రోల్మెంట్ సెంటర్కి వెళ్ళి ఏదైతే మిస్టేక్స్ ఉన్నాయో అంటే యాజ్ పర్ పాన్ కార్డ్ ప్రకారం లేదా యాజ్ పర్ ఆధార్ కార్డ్ ప్రకారం ఏదైనా మిస్టేక్స్ ఉంటే మీరు ఈజీగా కరెక్షన్ అనేది చేసుకోవచ్చు ఒకవేళ మీ పాన్ కార్డ్లో డేటా ఏదైనా కరెక్షన్ చేయాలనుకుంటే నేను స్క్రీన్ మీద చూపిస్తున్నటువంటి వెబ్సైట్కి వెళ్ళి ఆన్లైన్ ద్వారా కూడా మీరు రిక్వెస్ట్ చేసుకోవచ్చు లేదా మీరు ఆఫ్లైన్ ద్వారా మీరు పోస్ట్ ద్వారా పంపించాలనుకుంటే ఇక్కడ డౌన్లోడ్ బ్లాంక్ చేంజ్ ఆర్ కరెక్షన్ రిక్వెస్ట్ ఫామ్ పీడిఎఫ్ ఉంటుంది దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని మీ ఫోటోను తగిలించి అలాగే మీ తమ్ము ఇంప్రెషన్ వేసి యూటీఐ ఆఫీస్కి పంపించవలసి ఉంటుంది వీలైనంత త్వరగా మీరు మీ పాన్ కార్డ్తో ఆధార్ కార్డ్ నెంబర్ను లింక్ చేసుకోండి మరియు దీనికి సంబంధించినటువంటి లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఈ పాన్ కార్డ్ మరియు ఆధార్ కార్డ్ లింకింగ్కి లాస్ట్ డేట్ థర్టీ ఫస్ట్ మార్చ్ రెండు వేల ఇరవై ఒకటి లోపల పూర్తి చేయవలసి ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్